यमुंडा మంచి నీళ్లు వస్తున్నాను స్వామి. జలము తెచ్చుచుంటది ఒక నిమిషం నిగ్రహించుకున్నాను. సేవింపుడు ఈ వింజామరలతో వీసువారు బత్తాలు ఇవ్వలేదని పని ఎగ్గొట్టినారు. గదగోళ ఎందుకు స్వామి? సకల పాప కోటి భయంకరుండ దేవగణ పూజిత దిక్పాలకుండ నరకలోక పరిపాలకుండ ఏముండ చూసి అడుగు వేయండి స్వామి. పాపం యముడు విచిత్రగుప్తుని సాయంతో దిగుచున్నాడు. పొరపాటు, వారు ఒకరికొకరు సహాయం తీసుకుని దిగుచున్నారు. ఈ అకాల సమయమున నారదుడు ఇంద్రుడు ఎందుకొచ్చినారు? మిత్రమా దేవేంద్ర, స్వాగతం. నారద మహర్షులకు సుస్వాగతం. నారాయణ, నిన్ను దర్శించి ఎంతకాలమైనది మిత్రమా. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావు? వారికి మధ్య రక్తపోటు, పంచదార వచ్చి ఆ కారణముగానే ఇటీవల కాలంలో గద లేపుటయే కష్టముగా ఉన్నాయి. విచిత్రగుప్త స్వామి, ఈ పని నీవు చేయుచున్నావేమి? మీ సోదరుడు చిత్రగుప్తుడు ఎక్కడా? మనోచింత అనే వ్యాధితో సెలవు పెట్టి మన్వంతర కాలం అయింది. ఇదిగో హాయిగా ఈ పెట్టిలో దూరి విశ్రాంతి తీసుకుంటున్నాను. ఏమిది కప్ప? కప్ప కాదు స్వామి, మా అన్నగారే. మీ ఇరువురికి నమస్కారాలు చెబుతున్నారు. ఇదిగో దేవేంద్రుల వారికి, నారద మహర్షులకు ప్రణామములు. ప్రణామములు, ప్రణామములు. గదలేపుటకే శక్తి సన్నగిల్లిన ఈ తరుణంలో మీ శ్రమ చూసి నా మనసు పరితాపము చెందుతున్నది మిత్రమా. పరితాపము చెందినంత మాత్రము నా ప్రయోజనమే ఉన్నది మిత్రము. పాపులకి నరకముగా ఉన్న ఈ లోకము మాకు కూడా నరక ప్రాయముగానే దొరుకుతున్నది సుమా. అయినను మీకు విచారం ఎలా యమధర్మరాజా? మీ కుమారునికి పట్టం కట్టి మీరు విశ్రాంతి తీసుకున్నారు. నేను కూడా అటునదే యోచించి, కానీ వచ్చి చాకరి చేయించాలని వారు పోయి శ్రమగడములో చేరిపోయినా. మరి ఇప్పుడు ఏమి చేయవలే? మా మనవడు యమధర్మ మంచి ప్రతిభావంతుడు, యోగ్యుడు. అతనిది పట్టాభిషక్తుని చేయవలనని యోచించింది. ఇంత చిన్న వయసులో అంత కార్యభారం అతను మోయగలడా? అతనికి కుడిభుజంగా మా చిత్రగుప్తుని మనవడు గుప్తాని వినియోగించటమే. వారిరువురు సమవయస్కులు, మంచి మిత్రులు కూడా స్వామి. ఒక్క మాటలో చెప్పాలంటే వారిరువురు కార్యకాముకులు. వారును మాలాగుననే అన్నమాట. మీ అంత కాముకులు కారు. విచిత్ర, రండి వారిని చూపించేదను. అలాగలాగా. అలాగే అలాగే. మాకు గద లేచుండలేదని రంభా ఊరవశి మేనకులకు తెలియదు. ఈ రహస్యం మన మధ్య ఉండలేదు. వారికి తెలిసినచో అవహేళన చేసేదారు. ఎంత మాట, ఎంత మాట! మీ గౌరవం మా గౌరవం కాదా మిత్రమా? అవును కదా. బుచ్చేశ్వరరావు గారు వస్తున్నా, వస్తున్నా. రండి బుచ్చేశ్వరరావు గారు రండి. అలా నిలబడిపోయారంటమ్మా, రండి కూర్చోండి. మీ మర్యాదలు చాలండి బుచ్చేశ్వరరావు గారు. నా కూతురు గురించి నా భర్త దగ్గర ఏం చెప్పారు? ఒక్కసారి మళ్ళీ చెప్పండి. ఒక్కసారి ఏం కర్మా, 100 సార్లు చెప్తాను. కానీ మీ ఆయన ఇప్పుడు నేను చూడలేదే. ఇక మాట్లాడినప్పుడు అలా తల వంచు నిలబడ్డాడే, ఆయననే మీ భర్త గారు. నమస్కారం బాబు గారు. ఏమిటండి మీరు చెప్తుంది? ఏమండి మీరు చూసింది, మాట్లాడింది ఏంతోనేనా? నువ్వుండు, నువ్వేనా పి బుచ్చేశ్వరరావు? అవును, పిచ్చుకుంట బుచ్చేశ్వరరావు నేనే. నిజంగా నువ్వేనా బుచ్చేశ్వరరావు? ఏమిటలా మీద మీదకి వస్తావు? ఆవి చెప్తాను. 1935 జూలై 25 నేను పుట్టిన నెల రోజులకు ఉయ్యాల్లో వేస్తూ నామకరణం చేసిన దగ్గర నుంచి నా పేరు పిచ్చుకుంట బుచ్చేశ్వరరావే. సాక్ష్యం చెప్పడానికి కన్న తల్లిదండ్రులు లేరు. కట్టుకున్న భార్య కూడా చనిపోయింది. కనిపించిన కొడుకు మాత్రం ఉన్నాడు. ఒరే నా కొడక. నాన్న. నారా. ఒరే నేను నీ తండ్రినే. మా అమ్మ చెప్పిందిగా నువ్వే. నా పేరేమిట్రా? సత్య ప్రమాణంగా నీ పేరు పిచ్చుకుంట బుచ్చేశ్వరరావే. ఆ సంగతి ఆయనతో చెప్పు. అవును సార్, ఆయన మా నాన్నగారే. ఏమైంది? ఏమంటావు? మా ఇంటికి వచ్చిన వేళా విశేషం ఏది బాగున్నట్లేదు. రండి బాబు గారు, రండి రండి రండి.
మీరు వస్తారా రారా అని నాడు బట్టి ఒకటే కంగారు పడి చచ్చిపోతున్నాను అనుకోండి. ఏం తీసుకుంటారు, కాఫీయా టీయా డికాషనా? ఏమవుతుంది, ఏం తీసుకుంటారులేండి, తీసుకుంటే మాత్రం ఎలా సహిస్తుంది? మీకు వచ్చిన కష్టం అలాంటిది. కంగారు పడకండి, కంగారు పడకండి. చూడండి, మీ అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి జరిపిస్తున్నామా లేదా? నిశ్చితార్థం పెట్టుకున్న ఈ సమయంలో మీకు అనుమానం ఎందుకు వచ్చింది? అనుమానం ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తామండి, ఊళ్ళో నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. మీరేదో దివాళా దీపోతున్నా ఆ మాట అన్నవాడి చెప్పు తీసుకొడతాను. అబ్బా బిమ్మలు కదండి, ఆ మాట అన్న వాళ్ళు మీరు చెప్పు తీసుకొడతారని వాళ్ళతో నేను ఎప్పుడో చెప్పాను. ఎందుకు మీరు ఊహే కంగారు పడిపోతారు? కూర్చోండి, ఊహే కంగారు పడిపోతారు. కట్నాలు కానుకలు లేకుండా పెళ్లి చేసుకుంటామన్నమాట వాస్తవమే. మరి ఏం చెప్పమంటారు, మా వాడు కట్నం కావాలంటున్నాడు, కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటే వాడు ఫ్రెండ్స్ లో పెద్ద నమ్మద్దాట. అదేమిటి అదేమిటంటే ఏం చెప్తారండి, ఈ రోజులో ఎవడెంత ఎక్కువ కట్నం తీసుకుంటే వాడే హీరో కదా. ఎంత కట్టం కావాలి? ఎంతంటే ఉందిలేండి, సింపుల్ గా ఒక లేటెస్ట్ మెర్సిడీస్ బెంజ్ కారు ఉంటే మంచిది, అది కూడా డీజిల్ అయితే మరీ మంచిది. పదిహేను ఎందుకండి, 14,50,000 ఆల్రెడీ మటన్ పెట్టాను, రెడీగా ఉంది. అది మీకు పెద్ద లెక్కలేదు కాదు. పోతే బంజారా హిల్స్ లో మీ బిల్డింగ్ కొంపల్లిలో దాట్ల తోట ఎలాగూ మీరు అమ్మాయి పేరు పెడతారు, అదేం చెప్పక్కర్లేదు, మీకు పెద్ద లెక్కలేదు కాదు. పోతే అమ్మాయి ఒంటి నిండా బంగారపు తొడుగు డైమండ్ నెక్లెస్లతో సహా మీరు ఎలాగూ ఇస్తారు, అదేం చెప్పక్కర్లేదు, అది మీకు పెద్ద లెక్కలేదు కాదు. పురోహితుని పిలిపించాను, ముహూర్తం పెట్టించాను. మరి అనుకున్న ప్రకారం పెళ్లి జరగాలి అంటే 3 రోజులు ముందుగానే అనుకున్నవన్నీ ఇస్తే పెళ్లి జరుగుతుంది. మరి లగ్నం 15 ఆగస్టు. సారీ సార్, మీకు ఇంటిమేషన్ లేకుండా ఇంత హంగామా చేస్తున్నందుకు. సార్, ఈ రోజు స్పెషాలిటీ ఏమిటో టక్కున చెప్పుకొని చూద్దాం. ఎప్పుడు ఎన్నికలు గొడవే. ఈ రోజు మన అబ్బాయి సురేష్ పుట్టినరోజు అండి. అవును సార్, అందుకేగా బాబుని ఆశీర్వదించడం కోసం అగ్రహారం నుంచి పురోహితుల స్క్వాడ్ ని పిలిపించేశాం. ఒక్కసారి అటు చూడండి, కేరళ బ్యాండ్ మేళం బ్యాచ్ లాగా ఎంత భేషంగా వాయించేస్తారో. ఏది అయ్యా, అసలు వీళ్ళని ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? అమ్మవాడు ఆర్డర్ వేస్తే నాందా తోలుకొస్తాని చంపేస్తా నేను. ఇప్పటికే నీ ద్రవిడ కల్చర్తో నా కొంప సగం శ్రీలకండి. వాడిని ఎందుకు తిట్టారు? అబ్బాయి పుట్టినరోజు నేనే పిలిపించాను. అర్చకులను పిలిపించి ఆశీర్వాదాలు చెప్పించడానికి నీ కొడుకేమైనా కాబోయే మైసూరు మహారాజు అనుకున్నావా? తెల్లారిస్తే సరే, ఊరి మీద పడి నానా గొడవలు అని ఇంటి మీదకి తీసుకొచ్చి పెడతాడు. అన్నా స్వామి, ఈ దినం చిన్నసారు వాడి పుట్టిన దినం. పుట్టిన దినం అన్నా ఉంటే ముందు నీతో నేను చేస్తా జాగ్రత్త. ఇంతకీ నీ సుపుత్రుడు ఎక్కడ? ఇప్పుడే గుడి స్నానం చేసి తలకెళ్ళాడు. తలస్నానం చేసి గుడికి ఇప్పుడు ఎప్పుడో రా, ఇంకో 10 నిమిషాలు బయలుదేరిపోతుంది. 10 నిమిషాల్లోనా? అవును. అధికారులు మాట్లాడుకో, జరగ వచ్చేసానండి. ఈ భద్రాచలం వాడు ఎక్కడ చేస్తాడో ఎన్నమో. వాడు పాపి, అంత తొందరగా చావడు సార్. అరే, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? ఇదిగో బాబీ, నువ్వు కాస్త టీవీ మూస్తావా? సార్, నేను షాప్ కు వెళ్లేసరికి ఆడపల్లి వాళ్ళు మన కోసం రాసిన ఉత్తరం అక్కడ ఎదురు చూస్తుంది. ఈ పెళ్లి మాకు ఇష్టం లేదని, మీరు అమ్మాయిని చూడటానికి కూడా రానవసరం లేదని వాళ్ళు ఖచ్చితంగా రాసేశారు. ఏమిటి, పెళ్లి చూపులకి రావద్దని రాశారా? క్షమించాలి, వార్తల్లో విశేషాలు ఇంకా ఉన్నాయి. మీ అబ్బాయికి పిచ్చి పట్టిందని, ఆ పిచ్చిలో అందరినీ కొడతారని, మీద పడి కొరుకుతాడని. కొరుకుతానా? నేనా? సదరు పిచ్చి తగ్గించడానికి మీ వాడికి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో 6 ఏళ్ల పాటు ట్రీట్మెంట్ ఇప్పించారని మీకు శత్రువు మా ఆప్తుడు అయిన ఓ ఆకాశరామన్న ఈ ఉత్తరం రాశాడు. ఎవడా ఆకాశరామన్న? కనబడ్డాడంటే కాలు విరిచేస్తాను. మీరు ఆవేశపడతాం కుల్, ఇంకా ఏం రాశాడో చదువు. ఏంటి చదివేది, అన్ని అతి తప్పులే రాశారు. అప్రాచ్య ప్రభ అబద్ధం, అన్ని కరెక్ట్ గా రాసుంటాడే. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది, అక్కడికి ఏదో నువ్వే స్వయంగా రాసేట్టు మాట్లాడదేంటి? నువ్వు మరీ ఎక్కొద్దు, నువ్వు మరీ తొక్కొద్దు. నా కొడుకుని గురించి అంత చండాలుగా రాస్తాడా? ఆ రాసిన వాడి నాశనం అవ్వా, పై చేతుల్లో చెదల పుట్ట. అంటే మీలాంటి సీనియర్ల శాపం ఒక్కటి చాలు. ఏట్ నిరంజన్, అమ్మవాడు చుమ్మా ఊరుకున్నా నా ఊరుకోమాటే. వాడి చేతులకి కుష్టు రావాలి, వాడి కాండ్లు పడిపోవాలి. ఎన్నా సారవాడు కాళ్ళు చెక్ చేసుకుంటాడు? చెక్ చేసుకోవడలేదు. ఆ లెటర్ రాసిన వాడిని ఏ కాల్తో తంటే బాగుంటుందా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఫోన్ దెబ్బలు, వాడు అంతా చూస్తాను. వద్దునన్నా, వాళ్ళని చంపేస్తే మాత్రం నా మీద పడ్డ మత చెరిగిపోతుందా?
బాధపడుతున్నావా అన్నయ్య? బాధ కాదమ్మా, వాళ్ళు నాకు పిల్లని ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు నన్ను పిచ్చివాడిని అన్నారే అదే నా బాధ, నా ఆవేదన అమ్మా. వాళ్ళు ఎవరు అన్నారని నిండిపోతావేరా? వద్దు, ఇంకెప్పుడు నన్ను పిలిచి పిలవద్దు. పిలిచినా రాడు. జోకరేగా ఓ మరేగా, నువ్వు పద బ్రదర్. ఏమిటండి ఇది? ఏం చెప్పమంటావు జానకి, ఇదంతా మన కర్మని సరిపెట్టుకోవటం తప్ప. హాయ్ అంకుల్, ఒళ్ళలా ఉంది. ఎవడో కూర్చో. అదే, ఒంట్లో ఎలా ఉంది అని అడుగుతున్నాను. ఓహో, సాక్షాత్తు సువర్ణ సుందర్ లాంటి పిల్లని కోడలుగా చేసుకున్నాను. సరే కూర్చో. అన్నయ్య అమ్మా, కాఫీ ఎలా ఉంది మావయ్య? ఆహా, ఇది కాఫీలా లేదమ్మా, నిజం చెప్పాలంటే కామధేను పాలతో తయారు చేసిన పాయసలా ఉందమ్మా. మీ అత్తయ్య కూడా ఎప్పుడూ ఇలా తయారు చేయలేదు ఎరా. ఏమిట్రా కాఫీ తాగటం మింగవా? మింగటం కాదు మావయ్య, కాఫీని ఎంజాయ్ చేస్తున్నారు కదన్నయ్య. ఏంటన్నయ్య, కాఫీలో ఏదైనా తగ్గిందా? ఇంకో చెంచా తెచ్చి వేసేదా? ఎరా అడ్డగాడిదా, ఏమిటా కాఫీ తాగటం? ఏంటన్నా? అమ్మా సత్య, వీడితో ఏదో చెప్పాలనుకున్నావు కదమ్మా, చెప్పు. ఏం లేదండి, మీ సుఖం కోసం, మన కుటుంబ సంక్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకున్నాను. మొక్కుకున్నావా? ఏమని మొక్కుకున్నావు చెల్లెమ్మ? ఒన్ని లేకన్నా, సత్య అమ్మవాడు మురుగనికి ఆవిడి కృత్తిక ప్రదక్షిణ చేయిస్తునని మొక్కినాడు. ప్రదక్షిణలేగా, వెళ్ళావిడి గారిని చేయమనండి. అవ్వా తప్పు బాబు, ఈ వ్రతానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా అవసరం. దంపతులిద్దరూ భక్తితో గుడికెళ్ళాలి, అక్కడ భక్తి శ్రద్ధలతో నీ నాలుగు మీద షోలం గుచ్చాలి. సింపుల్. ఏంటి, నా నాలుగుకి షోలం గుచ్చుతారా? అవునరా బాబు, ఈ వ్రతం నువ్వు చేస్తే తాగుడు పూర్తిగా మానేస్తావు. నాలుగుతో పుట్టిన చెడలవాటు నాలుగుతోనే పోతుంది. అవును, నాలుగే పోయాక ఇంకా చెడలవాట్లు ఎక్కడుంటాయంటే. చూస్తావా, మీరు చెప్పే మొక్కుబడి అరవ సంప్రదాయంలోది, మన కాదు. అవును, మనకు అస్సలు గిట్టుబాటు కాదు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. చెప్పు తీసుకుంటాను, దేవుడితో పరాసకాలేటరా. దేవుడికి జాతి, ప్రాంతం, భాష అడ్డురావన్నయ్యా. ఇది అన్నాకన్నా, ఇదే నమ్మ ఒరిస్సాలో అయితే ఏ కథ నరబలి కూడా ఇస్తురు. నమకి భక్తిరా ప్రధానం. అవునరా అమ్మా, ఏం చేసినా మన మంచి కోసమే ఆలోచిస్తుంది. అమ్మా నీకు మొత్తండి మాట్లాడుతున్నావా? అసలు నాలికి సోలం కూర్చుకోవడం ఏంటి? ఇదిగో కాదు కూడదు అని తప్పించుకోవాలని చూసావంటే నా మీద ఒట్టే. అమ్మా ఆమా చేసి పూడ్చకన్నా. అర్థమైంది వేలాయుధం, ఆ రోజు హుండీలో అర్ధ నూట పదహారు వేయించుకున్నప్పుడే అనుకున్నాను మా వాడి మీదకి ఏదో ఉపద్రవం తెస్తామని. ఇందులో ఉపద్రవం ఏంటయ్యా? అరే, ఈ బాడీ ఇచ్చింది ఆ భగవంతుడు, ఈ నాలుగు ఇచ్చింది ఆ భగవంతుడు. ఆయన ఇచ్చిన నాలుగిని ఆయనకి తిరిగి ఇచ్చేయడాన్ని ఆత్మార్పణం అంటారు. ఆ ఆత్మార్పణ ఏదో నువ్వే చేయొచ్చుగా. నేను బిజీ, పొన్ను నువ్వు ఇచ్చే. అది నిజమే. ఒక పని చేయండి అన్నయ్య, ఇద్దరు మంచి స్నేహితులు, ఇద్దరిది ఒకటే ప్రాణం, ఒకటే మాట. నా నాలుక రోజుకు వెయ్యి అబద్ధాలాడే నాలుక, పైగా వాడి చిత్తా నక్షత్రం, నాది రోహిణి నక్షత్రం. మొక్కుబడికి వీడి నాలుకే బెస్ట్. ఒరే బాబిగా, ఇదేమీ పెద్ద ఆపరేషన్ కాదు, నాలుక మీద చిన్న సూదితో సుతారంగా గుచ్చుతారంతే. ఏది నాలుక చూపించు. చేయొద్దు. మీరే కదండి వాళ్ళని చంపని 10,000 ఇచ్చారు. చంపేయమనగానే చంపేయడమేనా? నల్లవెదవా. మీరే రౌడులరా, ఇలా అయితే రేపు రాజకీయాల్లో పైకి వస్తారు, ప్రమోషన్ లేకుండా పోతారు అసలారా. ఏంటి అదేంటి అంత దెబ్బ కొట్టావు? లేకపోతే నా కొడుకుని కోడల్ని చంపండి, రౌడీని పురమాయిస్తావా? మళ్ళీ ఏంటి, సంవత్సరం తిరిగే లోపల నీ పిల్లాన్ని పుట్టిడు పోతే నువ్వు నా కొడుకే కాదు. అదేంటి అంకుల్, మళ్ళీ గిల్లి కట్టాలా? అవును, నెల తిరిగే లోపల నా కోడలు నెల తప్పాలి, లేదా సార్వాడే తప్పుతారు. కోడలు నెల తప్పి పురిటికి పుట్టింటికి వెళ్ళాలని ఆయన ఉద్దేశం. ఏమండి నువ్వు నోర్మై, నేను చెప్పకుండా మొత్తం నువ్వే చెప్పేస్తావే. అధికంగా మాట్లాడేవంటే నువ్వు కూడా పుట్టింటికి వెళ్ళాల్సి వస్తుంది, జాగ్రత్త. వద్దులే అంకుల్, ఈ వయసులో ఆంటీ నెల తప్పితే అంత బాగోదు. ఒరే ఈ టికెట్లు. అమ్మో ఫ్లైట్ అయిపోయింది, సత్యరా. ఏమిటా పిచ్చి ప్రశ్న, భోజనం చేయడానికి
భోజనం ఎందుకు నాయన రేపు మళ్ళీ స్నానం చేయడానికి బాబు ఆహా అయితే ఫుల్ మీల్స్ విత్ స్వీట్ ఆయన ఇస్తారు తీసుకోండి ఎవరు బాబు రైటర్ నింగించుకో బాబు ఇచ్చాను గుడ్ మార్నింగ్ అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారురా వీరిద్దరూ అది ఓ పెద్ద ప్రాబ్లం డీల్ చేసేస్తున్నా నాన్న పేదవాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఓ కాంట్రాక్టర్ అక్రమంగా ఫ్లాట్లు కట్టిస్తున్నాడు అది పేదోళ్ళ గుడిసెలు పీకించి మీరిద్దరూ అక్కడికి వెళ్ళి పీకారు పిడికిళ్ళు పీకించి ముందుకు దూకాం విప్లవ వీరులమై విజృంభించాం నా వాయిస్ లోని రీసౌండ్ విని వాడు కనబడకుండా ఒకటే పరుగు పరుగో పరుగు పరుగో పరుగో పరుగు పరుగో పరుగు ఏనయ్యా పరుగో పరుగు అంటూ ఎక్కడికి వెళ్ళారు పీటీ ఉష ఇంటికా నో 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 మా దెబ్బకి ఇండియానే కాదు హాస్య కండానే వదిలిపెట్టేలు ఉంటాడు లేకపోతే మా ముందరే రౌడీజం చేస్తారా రాస్కేల్ నువ్వుండ్రా పైగా వాడు చెవిటి వేద నాన్న పిచ్చి పిచ్చి వేషాలు రెండు చెవులు కోసి చేతులు పెడతామని వార్నింగ్ ఇచ్చి వచ్చాం హాయ్ ఆపేసావే చెప్పు బాబు మీరు ఇక్కడ ఆయన మీ నాన్నగారు చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు నిజంగానా సారీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా గ్రౌండ్ దగ్గరే పనిచేశామే జో కరేగా ఓ మరేగా వయసు వరుస లేకుండా ఎవరితో పడితే వాళ్ళతో గొడవ పడ్డం ఊళ్ళో నా పరువు ప్రతిష్టల మంట కలపడం మిమ్మల్ని నరికి పోగులు ఆగరా ఏదో కురాలి కదా ఆవిష్టపడ్డా అయినా ఇలా ఇది ఊటారుండా ఇదిగో సురేష్ బాబు జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పటికైనా కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోండి సెంటిమెంటా కాదు పనిష్మెంట్ సరే పట్టుకోరా కాళ్ళంటే మనసారు వాడి కాళ్ళు కాదు కన్నా ఏం పాపం ఈయన మాత్రం కాళ్ళు కాదా కాళ్ళు ఎవరైనా కాళ్లే క్షమాపణ అడగడమే ముఖ్యం మీరు క్షమాపణ అడగాల్సిందే నన్ను కాదు వాణ్ణి సారీ అంకుల్ ఏదో చైల్డ్ సెంటిమెంట్ తో తప్పు చేశాం ఫ్యామిలీ సెంటిమెంట్ తో మమ్మల్ని క్షమించండి జస్ట్ మినిట్ ఇప్పుడు చెప్పండి బాబు ఏమిటి మళ్ళీ మిషనా క్షమాపణలు అడిగేటప్పుడు కూడా మిషన్ పెట్టుకోకపోతే ఎలా మీరు ఇప్పటిదాకా నన్ను క్షమించమని అడిగారా కాదు భిక్షం అడిగా పని కానీ పట్టుకోరా మీ హృదయ ఇచ్చిన ఆ భగవంతుడు చెవులు లేకుండా చేశాడు గాడ్ ఈజ్ గ్రేట్ మీరు కాబట్టి సరిపోయింది అన్నయ్య గారు అదే ఇంకెవరన్నా అయితే అదే వాడు అలా సమర్థించే ఇలా తయారు చేశారు రోజు రోజుకి వాడి ఆవేశం హద్దు పెరిగిపోతాను కోపడగరా మీ వాడు ఆవేశపడి కానీ ముక్కుసూటి మనిషి చాలా మంచివాడు అతను చూశాక నిజానికి నాకు మంచి అభిప్రాయం ఏర్పడింది ఏమిటి మా వాడు చూస్తే మంచి అభిప్రాయాలు కూడా ఏర్పడతాయన్నమాట ఎందుకు ఏర్పడకూడదు చెప్తాను కదా హలో హాయ్ హాయ్ ఎవ్రీబడి ఎవరమ్మా నువ్వు ఎవరు కావాలి పసుపు రాసిన కడపలో పవిత్రంగా ఉన్నారంటే ఖచ్చితంగా మీరు జానకమ్మ గారే యామ్ ఐ రైట్ రిటైర్ అయిన సింహంలాగా రిలాక్స్డ్ గా ఉన్నారంటే డెఫినెట్ గా మీరు శ్రీనివాసరావు గారే యామ్ ఐ కరెక్ట్ ఇంతకీ నువ్వెవరో చెప్పావు కాదు అంకుల్ నేనెవరో ఇంకా మీకు గుర్తు రాలేదా కనీసం మీ చెల్లెలు సరస్వతి అయినా గుర్తుందా అచ్చం సరస్వతి పలుకలే అంటే నువ్వు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా క్యాచ్ చేసావు అత్తయ్యా యావండి మన సరస్వతి కూతురండి ఎప్పుడూ తెంచుకున్న అనుబంధాన్ని తిరిగి ఇప్పుడు పెంచుకోవాల్సిన అవసరం లేదు అదేంటక్క మా అమ్మ నాన్న మీద కోపం మీకు ఇంకా పోలేదా ఆంటీ ఎవరు ఈ కొత్త కోడలు నన్ను అడగండి నేను చెప్తాను మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు పెదరాయిలా కనిపిస్తున్నారు ఎవడు వీడ భద్ర ఆ కడుపు అంటే వద్దు నువ్వు చెప్పమ్మా మా అమ్మీన గారికి ఒకే ఒక చెల్లెలు ఆవిడ మా నాన్నని ప్రేమించింది తప్ప తప్పు లేదు నేను ఒప్పుకోలేదని వాళ్ళిద్దరూ లేచిపోయారు తప్ప ఏ మాత్రం తప్పు లేదు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని నన్ను కన్నారు తప్ప ఎవడా కూత కూర్చుంది అంటే తప్పు చేసింది నేనన్నమాట లేదంకుల్ ఈ టాపిక్ లో ఇంత డెప్త్ ఉందని తెలియక ఎంటర్ అయిపోవడం నాదే తప్పు వస్తా మీరైనా చెప్పండి అత్తయ్యా
నేను ఇక్కడికి వస్తానంటే మమ్మీ డాడీ వస్తున్నారు మీ వల్ల విడిపోయిన మన రెండు కుటుంబాలని నేను కలుపుతానని మమ్మీతో ఛాలెంజ్ చేసి మరీ వచ్చాను తీరా ఇక్కడికి వచ్చాక అంకుల్ ఏమో నాతో మాట్లాడటమే ఇష్టం లేనట్టు పొమ్మంటున్నారు పోన్లేండి పాపం రాకరాక అంత దూరం నుంచి మన మీద ప్రేమతో మీ మేనగాడలు వెతుక్కుంటూ వస్తే అలా విసుక్కుంటే ఎలా అవునన్న పాపం ఒక్కటి ఎంత శ్రమపడి ఇక్కడికి వచ్చిందో థాంక్ యూ నీ పేరు శాంతి am i right అవును అవునతయ్య అసలు బావేడి కనపట్టలేదు అడుగో వచ్చేస్తున్నాడు బావా నీరు బావకి భార్యని వాట్ బావకి పెళ్ళైపోయిందా అవునమ్మా మొన్న రీసెంట్ గా జూబిలీ హిల్స్ లో కార్ బాంబు పేలిందే ఆ ముహూర్తంలోనే జరిగింది నువ్వు నోర్మయ్యరా నువ్వేమిట్రా అలా చూస్తున్నావు ఈ అమ్మాయి ఎవరనుకున్నావు మీ సరస్వతి అత్తయ్య కూతురు అత్తయ్య కూతురా అంటే వరుసకు మరదల అన్నమాట మరదల వచ్చిందంటే మరదలన్న మాటేగా నోర్మయ్యరా ఈ వరుసలో సరసాలు తర్వాత సత్య అమ్మాయి తీసుకెళ్లి మేడ మీద చూపించమ్మా అర్రే ఇంత బరువు నువ్వు వేయడమా నేను మోస్తాలే థాంక్యూ బావా అవును మరదల మన పేరేంటో సూపర్ నేమ్ నీ గొంతులో లాలిచ్చు వినగానే ఖచ్చితంగా ఆ పేరే అయింటుంది అనుకున్నాను కదా ఇంకా నయం శృతి అనగానే మతిపోలేదు అరే భలే చాకులంటే అక్కని పట్టేసో బావా అవునవును గొంతు కోసుకోవడం ఒకటే తక్కువ చూసావా అక్కయ్య మా బావ ఎంత బాగా సరస్సు ఆడతాడు ఆడతారు ఆడతారు నీ రూమ్ అదేనమ్మా వెళ్ళి జలకాలాడు నువ్వెక్కడికి బాత్రూమ్ చూపించొద్దామని ఇంకా నయం తీపిరుద్దడాను కాదు వెళ్ళు బండాపుతావరా గుర్రానికి నీళ్లు పెట్టాలన్నావు చెరువు దగ్గర ఆపావు దానా పెట్టాలన్నావు ఇక్కడ ఆపావు అసలు ఈ లెక్కన మనం పంచాయతీలో తీర్పు చెప్పడానికి వెళ్ళగలమా అని అనుకున్న టైం ప్రకారం వెళ్ళకపోతే మనం చెప్పేది వాళ్ళు ఏమో నమ్ముతారా రే నీ మూలంగా ఈ బొబ్బిల వంశం పరువు ప్రతిష్ట అండి నాశనం అయిపోయారా నా పేరు మాధవరాయుడు మాది పక్కూరు భవానీపురం అండి అంటే మీ ఊరు పంచాయతీకి ఏమన్నా రావాలా లేదు మీ హై స్కూల్ జెండా ప్రతిష్టాపనకు రావాలా లేదు మీ అన్నదమ్ముల మధ్య తీర్పు చెప్పడానికి రావాలా అది కాదు సార్ నా చెల్లెలు మీ చెల్లెలకి ఏమైనా చెవులుకుంటారా అది కాదయ్యా నా చెల్లెల్ని చాలా గారాభంగా పెంచుకున్నాను దానికి తండ్రి అయినా అన్ననైనా అన్ని నేనే అది చిన్నప్పటి నుంచి ఏదడిగినా ఇచ్చాను కానీ ఇప్పుడు అడిగింది చెట్టు చిటారు కొమ్మనున్న కాయ కావాలని అడిగితే ఎలాగోలా తెచ్చివ్వగలను కానీ ఆకాశంలో ఉన్న చంద్రుణ్ణే కావాలంటే నేను ఎలా తెచ్చివ్వగలను బాబు గారు నీకైనా బుద్ధి జ్ఞానం ఉందట వయసులో ఉన్న నువ్వే చంద్రుణ్ణి తీసుకోలేకపోతే వయసు మళ్ళీ నేనేం తీసుకోగలయ్యా చంద్రుణ్ణి ఎందుకు ఏమడిగింది పెళ్లి కొడుకుని మంచి సంబంధం చూసి పెళ్లి చేశాయి కుదరదయ్యా తను అనుకున్న పెళ్లి కొడుకు ఆకాశంలో చంద్రుడంటయ్యా ఆయన్ని చూసిన దగ్గర నుంచి అందగాడంటే ఇతనే ఆయన తీర్పు చెబుతుంటే విని నీతిమంతుడంటే ఇతనే ఆయన నలుగురు రౌడీలను చితకబాదటం చూసి వీరుడంటే ఇతనే నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆయన్నే చేసుకుంటాను లేకపోతే జీవితాంతం కన్నెగానే మిగిలిపోతానని మంకు పట్టు పట్టిందయ్యా అంటే నీ చెల్లెలు ప్రేమలో పడిందన్నమాట మరి అమ్మాయి అబ్బాయిని చూసింది మరి అబ్బాయి అమ్మాయిని చూశాడా చిక్కంతా అక్కడే వచ్చిందయ్యా అబ్బాయి అమ్మాయిని చూడలేదంట అబ్బాయి అమ్మాయిని చూడలేదంటావు మరి నీ చెల్లెలు మొండికేసి కూర్చునే లాభం ఏమిటి చూడు వాళ్ళిద్దరు ఎక్కడో తప్పకుండా కలిసి ఉంటారు డ్యూయట్ కూడా పాడుంటారు నువ్వు నీ చెల్లెల దగ్గరికి వెళ్ళి మెల్లిగా బుజ్జగించి అడుగు విషయాలన్నీ చెప్తుంది ఏమంటారు నాన్న తీర్పు చెప్పేది నువ్వేనా ముందు అబ్బాయి ఎవరో తెలుసుకో నాలుగు వయసు దారిలోకి వస్తా అంత పనొద్దయ్యా నీకు తెలియదయ్యా నువ్వు చెప్పిన లక్షణాలన్నీ చూస్తుంటే ఆ కుర్రాడు బాగా డబ్బు గల కుర్రాడై ఉంటాడు కళ్ళబొల్లి మాటలు చెప్పి నీ చెల్లెల్ని మోసం చేసినా చేస్తాడు ఆ తర్వాత నువ్వు బాధపడలేపం లేదు ముందు ఆ కుర్రాడు ఎవరో తెలుసుకో ఆ కుర్రాడు చాలా గొప్పవాడండి ఈ కాలం కుర్రాడిని నమ్మకు అది డబ్బున వల్ల అస్సలు నమ్మకు అందరూ నాలో బంగారంలో ఉంటారా ఏంటి
కావాలంటే వాడెవడో చెప్పు, నాలుగు పీకులు పీకుతాను. ఆ కుర్రోడు బంగారం లాంటిడంటండి. బంగారం బంగారం అంటావు అంటే ఇప్పుడు నన్ను సంబంధం చూడమంటావా? అంత గొప్ప కుర్రోడు తోటి సంబంధం కళ్ళ కూడా ఊహించలేనండి. అతను అంతస్తు వేరు, మా అంతస్తు వేరే గారు. తమరోసారి మా ఇంటికి వచ్చి మా చెల్లెలతో ఈ పెళ్లి జరగదమ్మా, మీ అంతస్తు వేరు వాళ్ళంతస్తు వేరు అని దానికి బుద్ధి చెప్పాలి బాబు. చెప్తానండి చెప్తాను. కానీ ఆ అబ్బాయి ఎవరు? వాడికి నే వెళ్ళి బుద్ధి చెప్తాను. మీరా? ఏ నేను చెప్తే వాడు వెంట చెప్పవయ్యా. అది అది ఆ కుర్రోడెవరో చెప్తే మీరు కొడతారయ్యా. ఏయ్ చెప్పకపోతే నే కొడతా. అది మీరు కొడనంటే నేను చెప్తానయ్యా. ఆ కొడలో చెప్పు. ఎందుకన్నా మంచి ఆ కుర్రాడు అది చెప్పవయ్యా. అది ఆ కుర్రాడు ఎవరో చెప్పవయ్యా. అది చెప్పవయ్యా. అది చిన్నబాబు గారు. నానా నాకే పడవో తెలియదేమనా? రై నేనప్పయ్యా నేను చూశాను. నేను ఈయన్ని చూడలేదు, ఈ చెల్లెల్ని చూడలేదు. అసలు లేదు అసలు లేదు. నాకే పాపం తెలియదు నాన్నా. అయ్యగారు నన్ను కొట్టనన్నారు. నేను నిన్ను కొట్టను. ఏమి లక్షణాలు అన్నా? మన్మధుడు, అంతగాడు, బుద్ధిమంతుడు, వీరుడు, సూర్యుడు అన్నావు. వాటిలో ఒక్క లక్షణమైనా వీళ్ళు నా గురించి అంత కరెక్ట్ గా అర్థం చేసుకున్న అమ్మాయి ఎవర్రా? నిజంగా తెలియదంటే తెలీదురా. ఆయన చెల్లెలండే. రామారావు సావిత్రి వెంకటేశ్వర. టెన్త్ క్లాస్ అడ్మిషన్ ఒకటి. వస్తున్నా. ఏమయ్యా నిన్ను ఎక్కడో చూసినట్టుగా ఉన్నాయా? ఎక్కడ చూడలేస్తా. కాదయ్యా ఎక్కడో చూశానయ్యా నిన్ను. నేను లేదు సార్, మీరు పొరపడుతున్నారు. నన్ను ఎక్కడ చూడలేదు. నేను పొరపాటు పడుతున్నానా? ఏమయ్యా నా జ్ఞాపశక్తిగా వంగబెడుతున్నావా? తల్లికోట యుద్ధం 1565లో జరిగింది. సిపాయిలు తిరుగుబాటు 1857లో జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం 1919లో జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం 1935లో జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం 1942లో జరిగింది. ఇన్ని జ్ఞాపకాలు పెట్టుకున్నామని నిన్ను నేను మర్చిపోతానా? నిజం సార్, ఆ గాంధీ గారి మీద ఒట్టేసి చెప్తున్నాను నిజంగా. గాంధీ గారా? ఏమయ్యా ఆ ఫోటో ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో తీసింది కదూ. తెలియదండి. తెలీదంటావా? గాంధీ గారి ఫోటో కింద కూర్చుని ఆయన సంపాదించి పెట్టిన స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఆ ఫోటో ఎప్పుడు తీసిందో తెలియదంటావా? నీకు అసలు ఉద్యోగం ఇచ్చింది ఎవరయ్యా? మీ హెడ్ మాస్టర్ పేరేమిటి సార్? ఆయన ఊళ్ళో లేరు సార్. ఇదిగోనండి మీ రసీదు. ఆయన ఊళ్ళో లేకపోయాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే చెప్పేవాడిని నీ పని. ఏమయ్యా నీకు నేను డబ్బిచ్చానా? ఇవ్వలేదు సార్. మరి రసీదు ఎలా ఇచ్చావయ్యా? అదే మీకు జ్ఞాపశక్తి ఎక్కువ ఉన్నారు కదా, అందుకని మీరే ఇస్తారని. శాబాష్ శాబాష్. ఇదిగో వస్తాను. అమ్మయ్యా ఈయన నన్ను గుర్తుపట్ల. ఇప్పుడు గుర్తుకొచ్చిందయ్యా. కాళేశ్వరరావు మార్కెట్, టంగుటూరు ప్రకాశం పంతులు గారి విగ్రహం, రామ్మోహన్ ఆయుర్వేద ఫార్మసీ. సార్ అన్ని గుర్తున్నాయి నాకు. ఇప్పుడు చెప్పమంటారా? ఇప్పుడు ఎందుకయ్యా, ఊరు మారిపోయాం కదా. అక్కర్లేదా కూర్చు. సార్ వస్తాను. నిజంగా మీరు మంచివారండి. వస్తాను. ఎంత మంచివారు. తప్పించుకొని విజయ్ మీరు మీరు నేనెవరో నీకు తెలియదులే. పోనీ నేనెవరో మీకు తెలుసు అంటారా? అది తెలీదు. అయితే నన్ను ఎందుకు ఆపినట్టు? నా పేరు రూళకర్ర వెంకట్రావు అని. రూళకర్ర? అదేనయ్యా జనవరి 26వ తారీఖున ప్రభుత్వం వారు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు. గవర్నర్ గారు ఉపన్యాసం కప్పు. గుర్తుపెట్టావు అనమాట. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా అవుతుంది. నమస్తే. ఆగవయ్యా గుర్తుపెట్టినట్టే బట్టి వెళ్ళిపోతావిటయ్యా. ఇదిగో ఇక్కడ కూరగాయల మార్కెట్ ఎక్కడ ఉందో కాదు చెప్తావుటయ్యా. చూడండి సార్ ఈ సరాసరి వెళ్లి కుడి చేతి వైపు తిరిగితే కాళేశ్వర మార్కెట్ వస్తుందండి. కాళేశ్వరావా? ఏది స్వాతంత్ర సమరయోధుడు కాళేశ్వరరావా నువ్వు చెప్పేది? అయ్యా ఆయన పేరుతో పెట్టిన మార్కెట్టే. ఆగవయ్యా. అయ్యా నాకు అవతల అర్జెంట్ పనులున్నాయండి. ఏమిటయ్యా పని? మీకెందుకు చెప్పాలండి? అంత వ్యర్థ పని అయితే చెప్పక్కర్లేదు. కానీ పోనీ సూపర్ బజార్ ఎక్కడుందో చెప్పు. సూపర్ బజారు అయ్యా ఇటు ఎడం పక్కగా వెళితే అక్కడ ప్రకాశం గారి విగ్రహం ఉంటుంది. ప్రకాశం పంతులు? ఏది ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు? ఆయనేనండి. ఏది బ్రిటిష్ వారు తుపాకులు చూపిస్తే కాల్చుకుండ్రా పెరిగి సన్నాసులోరని ఎదొడ్డు నిలిచిన టంగుటూరు ప్రకాశం పంతుల? ఆయనే ఆయనే ఆయనేనండి బాబు. ఆయన విగ్రహం పక్కనే ఉంది సూపర్ బజారు. మీరు వెళ్ళిరండి. అబ్బా ఆగవయ్యా. ఏమిటి ఏమిటో ఎలా వెళ్ళిపోతున్నావు? ఎక్క
ఎక్కడికి వెళ్ళలేదండి బాబు. సరే మీకేమేం కావాలో వరసనే అడగండి. అలా అన్నారు బాగుంది. ఇదిగో ఈ ఊళ్ళో లాండ్రీ షాప్ ఎక్కడుంది? లాండ్రీ ఇంకా స్థానిక గ్రంథాలయం. స్థానిక గ్రంథాలయం, రామ్మోహన్ ఆయుర్వేద ఫార్మసీ. ఆయుర్వేద ఫార్మసీ, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్. రేడియో స్టేషన్ అక్కర్లేదా? రేడియో సౌకర్యం పార్కుంటే చాలు. సరే చెప్తానండి, అన్ని చెప్తాను. ముందు మీరు అడిగింది ఏమిటి? లాండ్రీ, లాండ్రీ షాప్. లాండ్రీ ఎవరు? సూపర్ నన్న పిల్లలు వస్తున్నా. ఆగబోయ్యా.